హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొన్ని బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ చూపించబోతున్నానండి. ఇవన్నీ నేను మీషో నుంచి తెప్పించుకున్నాను అనమాట. చాలా తక్కువ ప్రైస్లో చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో చూడండి ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మనం ఇక్కడ మీషోలో తీసుకుంటే ఏంటంటే మనకు నచ్చకపోయినా ఏదైనా తేడా వచ్చిన సైజ్ సరిపోయినా మనం ఎక్స్చేంజ్ కానీ రిఫండ్ కానీ పెట్టేసుకోవచ్చు. సో మనకి ఎలా వస్తుందన్న భయం అయితే ఉండదన్నమాట. సో మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి. మీషో యాప్ ఏంటంటే ఇండియాస్ బిగ్గెస్ట్ రీసెల్లింగ్ యాప్ అండి. మీరు రీసెల్లింగ్ చేసుకోవాలన్నా, మీకోసం పర్చేస్ చేసుకోవాలన్నా ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే మిగతా ఆన్లైన్ సైట్స్ కన్నా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా డిఫరెంట్ సప్లయర్స్ నుంచి డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి కాబట్టి మనకి చాలా స్టఫ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. మనకి ఓపికంటే బ్రౌజ్ చేసుకోవాలి కానీ వస్తూనే ఉంటాయండి. చాలా బాగుంటాయి నిజంగా. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా మీషో నుంచి తీసుకున్నాను. సో మీకు అర్థమై ఉంటుంది మీషోలో ఎలా ఉన్నాయో ప్రొడక్ట్స్ అనేది. ఇక్కడ మనకి సీఓడి ఆప్షన్ ఉంది, ఎక్స్చేంజ్ ఉంది, రిటర్న్ పాలసీ ఉంది. మన డోర్ స్టెప్ వరకు మన ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుందండి. మనం ఇండియాలో ఎక్కడున్నా కానీ వాళ్ళు డెలివరీ అయితే చేస్తారనమాట. మనకి ప్రొడక్ట్ వస్తుందో రాలేదో ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకునే వాళ్ళకి భయం వేస్తుంది కదా, అలాంటి వాళ్ళు సీఓడి ఆప్షన్ పెట్టుకోవచ్చు. మనకి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత పే చేయొచ్చు అనమాట. ఇప్పటికే 50,000+ రీసెల్లర్స్ అనేది ఎర్న్ చేస్తూ ఉన్నారండి. సో ఎవ్రీ వీక్ పేమెంట్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. సో మనం ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా, కాలు బయట పెట్టకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ అన్ని షేర్ చేసి మీ మార్జిన్ యాడ్ చేసుకుని మీరు సెల్ అయితే చేసుకోవచ్చు. సో మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో, ఆర్డర్ పెట్టుకోవడం ఎలాగో నేను చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడైతే నేను తీసుకున్న ప్రొడక్ట్స్ చూపిస్తాను, మీకు నచ్చితే కనుక కామెంట్ అయితే చేయండి. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ యొక్క కోడ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఆ కోడ్ మీరు మీషో యాప్లో ఎంటర్ చేస్తే కనుక మీకు ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే దాని మెటీరియల్ కానీ, సైజ్ కానీ, ఇంకా అన్ని డీటెయిల్స్ అనేది వస్తాయి అనమాట. ప్రైస్ విత్ ప్రైస్తో వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే అవి చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ పీచ్ కలర్ అండి. చాలా బాగుంటుంది. కాలర్ నెక్ వచ్చేసింది. సైజ్ ఎం సైజ్ తీసుకున్నా నేను. సో ఎం సైజ్ అయితే ఇలా వచ్చిందనమాట, నాకు కరెక్ట్గా సరిపోయింది. 3/4 హ్యాండ్స్ బ్యూటిఫుల్గా మనకి పీచ్ వర్క్తో వచ్చేసరికి చాలా బాగుంది. వేసుకుంటే నేను వేసుకున్న పిక్ కూడా మీకు చూపిస్తాను. సో ఇదండి, ఇక్కడ మనకి సైడ్స్కి బ్యూటిఫుల్ టాజల్స్ అయితే ఇచ్చారనమాట. ఎంత బాగున్నాయంటే ఇది మనం వేసుకున్నప్పుడు ఇలా ఊగుతూ ఉంటే నడుస్తున్నప్పుడు చాలా బాగుంటాయి, డిఫరెంట్ లుక్ వస్తుందనమాట. మనకి సైడ్ కట్ కూడా వచ్చింది. మనకి జనరల్గా లాంగ్ ఫ్రాక్స్కి సైడ్ కట్ రాదు కదా, సైడ్ కట్ కూడా వచ్చింది. మనకి ఫ్లేర్ కూడా ఫుల్ ఉంది, ఫుల్ ఫ్లేర్ అండి. సరిగా ఇంత ఫ్లేర్ ఉంది. సైడ్ కట్తో పాటు మనకి ఫుల్ ఫ్లేర్ కూడా వచ్చింది, చాలా బాగుందనమాట. మనకి కింద ఇలాగ బ్యూటిఫుల్ పెయింట్ వర్క్తో ఇచ్చారనమాట, బ్యూటిఫుల్ పెయింటింగ్ అనమాట ఇది. మనకి ఇక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయండి. సో షైన్ అవుతూ ఉంటాయి, మనం నడుస్తూ ఉంటే కనుక మనం యూజ్ చేసేటప్పుడు. ఇది ఫ్రాక్, దీనికి మనకి బ్లాక్ కలర్ బాటమ్ కూడా ఇచ్చారు. బాటమ్ కూడా ఉందండి. సో మనం ఇది లాంగ్ ఫ్రాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకి లాంగ్ ఫ్రాక్ కింద వచ్చేసింది అనమాట, ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ వచ్చింది. సో దీని ప్రైస్ ఎలా ఉంది, ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను పక్కన డిస్ప్లే చేస్తాను, చూడండి. తక్కువ ప్రైసెస్ అండి, ఈ ప్రైసెస్లో మనకు బయట కొనుక్కుందాం అంటే మనకి డెఫినెట్గా రావు. ఎందుకంటే నేను అన్ని షాప్స్ చూస్తూ ఉంటాను కాబట్టి, నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకు దొరకలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మీకు ఈ డ్రెస్ తీసుకోవాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను కోడ్ ఇస్తానండి. ఆ కోడ్ మీరు మీషో యాప్లో ఎంటర్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి, మీరు అక్కడ పేమెంట్ చేసేసుకుని తీసుకోవచ్చు. ఈ టాజల్స్ అనేది బోత్ సైడ్స్ ఉన్నాయండి, టూ సైడ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇలా టూ సైడ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వన్. వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్ అండి. మనకి రౌండ్ నెక్ తో వచ్చేస్తుంది, 3/4 హ్యాండ్స్. మనకి లేయర్ టైప్ వస్తుంది అనమాట, చూసారు కదా, ఇలా డ్రెస్ కి ఇలా లేయర్ వస్తుంది. పక్కన సైడ్ దీనికి కూడా టాజల్స్ ఇచ్చేసారు. పక్కన మనం టై చేసుకోవచ్చు. సపోజ్ మనకి ఇది ఏమన్నా లూజ్ కానీ అలా అయిందనుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే, అంటే మనం ఇది టై మనం గట్టిగా టై చేసుకుంటే మనకి చక్కగా బాడీ ఫిట్టింగ్ లాగా వచ్చేస్తుంది. ఇవి కూడా బోత్ సైడ్స్ ఉన్నాయండి. థ్రెడ్స్ ఇచ్చారు, మనం ఇక్కడ
అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ అనేది. సో ఇది కూడా లాంగ్ ఫ్రాక్, మనకి లాంగ్ లెంత్ వచ్చేస్తుంది. ఇలా టూ లేయర్స్ వచ్చేసి మనకి కింద ఇలా వస్తుంది ఫ్లేయర్ టైప్. అంటే మనకి ఇక్కడ కొంచెం కుచ్చిల్లా ఇచ్చారనమాట. ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంది, ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంది కొంచెం గీర కనిపించడం కోసం. ఇది కూడా మనకి ఫ్లేయర్ ఉంది, ఇలా వస్తుంది. ఇది కూడా బ్యూటిఫుల్ డ్రెస్ అండి. కలర్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి, మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంట్లో మనకి ఏమైనా నచ్చకపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మెటీరియల్ తేడాగా ఉన్నా, అంటే మనకు ఒక మెటీరియల్ చెప్పి ఇంకో మెటీరియల్ పంపించినా మనం ఈజీగా రిఫండ్ తీసేసుకోవచ్చు అండి, లేకపోతే ఎక్స్చేంజ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇది అన్నమాట ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ రెడ్ కలర్, బ్యూటిఫుల్గా ఉంటుందండి వేసుకుంటే. సో ఇలా అనమాట మనకి 3/4 హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ కొంచెం 2 ఫోల్డింగ్స్ వచ్చాయన్నమాట. సో కొంచెం స్టిఫ్గా నిలబడుతుంది ఇక్కడ ఈ పార్ట్ వరకు. గోల్డ్ ప్రింట్తో వచ్చేసింది బోత్ హ్యాండ్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక నెక్లెస్ డిజైన్లా ఇచ్చేసారండి. ఫ్రాక్ మొత్తం ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ వస్తుంది, మొత్తం ప్లెయిన్ వస్తుంది. బట్ బోర్డర్లో మట్టికి మళ్ళీ ఫుల్ పెయింటింగ్ వర్క్, గోల్డ్ కలర్ పెయింట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా మళ్ళీ ఫుల్ ఫ్లేర్ ఉందండి, ఫుల్ ఫ్లేర్. మెటీరియల్ అయితే రేయాన్, హెవీ రేయాన్ అనమాట. రేయాన్లో మంచి క్వాలిటీ రేయాన్. ఇది ఎం సైజ్, 38 సైజ్ నాకు వచ్చేస్తుంది. సో మీకు ఒక అప్రాక్సిమేట్ ఐడియా ఉంటుంది మీరు తీసుకోవాలంటే ఈ సైజ్ వస్తుంది ఎం ఎంక అనేది. ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ కలర్ అండి, పింక్ కలర్, బేబీ పింక్ కలర్ అనమాట. మనకి ఇలా బ్యాగ్లో వచ్చేస్తుంది, మనం వేసుకుంటే ఇలా ఉంటుంది డ్రెస్ అనేది. సో ఇలా బ్యాగ్లో పెట్టించేసారనమాట. ఇది నాకు సైజ్ ఎం తీసుకున్నానండి, అయినా కానీ పెద్దగా అయిపోయింది, నేను ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు. ఇది ఇదన్నమాట. ఇప్పుడంతా థ్రెడ్ వర్క్ వచ్చేసింది, స్టోన్ వర్క్ వచ్చేసింది, ఇలా వచ్చేసింది వర్క్ అనేది. హ్యాండ్స్ కూడా మనకి ఇది జార్జెట్ అండి, జార్జెట్లో వస్తుంది అనమాట. హ్యాండ్స్లో వస్తే బెల్ హ్యాండ్స్. ఇక్కడ టాజిల్స్ ఇచ్చారు. డ్రెస్ అయితే సూపర్ ఉంది, కాకపోతే ఏంటంటే నాకు లాంగ్ అయిపోయింది, పైగా కొంచెం లూజ్ కూడా అయింది. సో బిఫోర్ సైజ్ మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టుకోవాలి. ఇక్కడ డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మనకి ఇలాగా ఒక లేయర్ లాగా ఇచ్చారనమాట, ఒక డిజైనర్గా. సో మీకు చూపిస్తాను పిక్ అనేది. ఇంతేనండి, సేమ్ ఇంతే వచ్చిందనమాట. డ్రెస్ చాలా బాగుంది, ఫుల్ ఫ్లేయర్ జార్జెట్ విత్ లైనింగ్ వచ్చేసింది. ఫుల్ ఫ్లేయర్ విత్ లైనింగ్, క్రేప్ లైనింగ్ ఇచ్చేసారు. సారీ, ఇదన్నమాట డ్రెస్. బ్యూటిఫుల్ బేబీ పింక్ అండి, చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి, లైట్ బ్లూ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ చక్క అంతా బాగుంది, డ్రెస్ అంతా బాగుంది కానీ బట్ ఎం సైజ్ అయినా కానీ నాకు పెద్దది అయిపోయింది. సో నేను ఎక్స్చేంజ్ పెట్టేసుకుంటాను. ప్రైసెస్ అనేది నేను డిస్ప్లే చేస్తానండి. ఇవండి
ఈరోజు కలెక్షన్ చూసారు కదా, మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిలో మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక, ఇవే తీసుకోవాలనుకుంటే కనుక, వీటి కోడ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్లో కూడా పిన్ చేస్తాను. మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి చూసేద్దాం. పద్ధతి ప్లేస్టోర్లోకి వెళ్ళి మీ షాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే. దీంట్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. నేను కేటగిరీస్ సెలెక్ట్ చేస్తే కనుక ఇందులో మనకి కుర్తీస్ శారీస్ అన్నీ వస్తాయి. నేను కుర్తీస్ సెలెక్ట్ చేశాను, అందులో అనార్కలీ కుర్తీస్ సెలెక్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ అనేది చూపిస్తూ ఉంటుంది. దాంట్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మనం అక్కడ సైజ్ కూడా మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే సైజ్ అడుగుతుంది. సైజు ఆఫ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ టు కార్ట్ చేసుకోవాలండి. యాడ్ టు కార్ట్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత మనం చెక్అవుట్కి వెళ్ళిపోవాలి. చెక్అవుట్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్స్ ఆన్లైన్ క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతుంది. అవి కూడా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తుంది అనమాట, మన అమౌంట్ ఎంత, సైజ్ ఏంటి అని చూపిస్తుంది. చూపించిన తర్వాత రీసెలర్ అయితే మార్జిన్ యాడ్ చేసుకుని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే సేమ్ అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రొసీడ్ నొక్కితే కనుక మనకి బిల్లింగ్ అడ్రస్ అడుగుతుంది. బిల్లింగ్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ నొక్కి పేమెంట్ చేసేస్తే కనుక మన ఆర్డర్ ప్లేస్ అయిపోతుందండి, మన ఇంటికి అనేది డెలివరీ అయిపోతుంది. సో ఇదండి ఈరోజు కలెక్షన్. మనకి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్.